హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్లోని తత్కాల్ టికెట్స్ కానీ లేదా జనరల్ టికెట్స్ కానీ ఏవైనా కానీ మీరు బుక్ చేయాలనుకుంటే కనుక నేను చెప్పే ఈ 5 టిప్స్ కనుక పాటిస్తే మీరు 20 సెకండ్స్ లోపే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? దీనికోసం అయితే ముందు మీరు ఐఆర్సీటీసీ యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ లాగిన్ అయితే చేయండి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అకౌంట్ అని కనిపిస్తుందో దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మై మాస్టర్ లిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు పాసెంజర్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఇందులో 12 టికెట్స్, ఓకే, 12 టికెట్ల వరకు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు 6 టికెట్లే ఉండేవి. నేనైతే 24 టికెట్స్ వరకు అయితే బుక్ చేసుకోగలను. మీరు కూడా చేసుకోగలరు. అది 24 టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఆధారు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కేవైసీ ఈ ఐఆర్సీటీసీ యూజర్ ఐడితో మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, లింక్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ని. ఆ ప్రాసెస్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మీరు, యూజర్ క్యాన్ బుక్ అప్ టు 24 టికెట్స్ ఇన్ ఏ మంత్. పర్ మంత్కి 24 టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆధార్ లింక్ అయితే కనుక. లేదంటే లేదు అనుకుంటే కనుక 12 టికెట్స్ వరకు అయితే బుక్ చేసుకోగలరు. ఇక్కడ చూడవచ్చు, ఇఫ్ ఐఆర్సీటీసీ యూజర్ ఐడి హ్యాస్ బీన్ వెరిఫైడ్ విత్ ఆధార్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఈజ్ ఆధార్ వెరిఫైడ్ ఇన్ టికెట్. ఓకేనా? ఎవరో ఒకరు, ఇప్పుడు ఎవరిదైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వాళ్ళకు సంబంధించిన ఆధార్ నెంబర్ని ఇచ్చి మీరైతే వెరిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అదన్నమాట. ఓకే, ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొత్తగా మీరు యాడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాడ్ ప్యాసింజర్ అని చెప్పేసి కనిపిస్తుందా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అండ్ అలాగే బెర్త్ ప్రిఫరెన్స్, మీకు సైడ్ లోయర్ సైడ్ అప్పర్ అలా ఉంటుంది కదా, విండో సైడ్ మిడిల్ అయితే మీరు చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీల్ ప్రిఫరెన్స్, మీకు ఫుడ్ కావాలంటే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ పెట్టుకోవచ్చు. అసలు ఫుడ్డే వద్దనుకుంటే నో ఫుడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట, అది ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐడీ కార్డ్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. దీనిపైన ట్యాప్ చేస్తారంటే కనుక ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, వాటర్ ఐడి కార్డు ఈ విధంగా షో చేస్తుంది అనమాట. అయితే మీరు పాన్ కార్డు సపోజ్ ఇవ్వాలనుకుంటే పాన్ కార్డు పైన ట్యాప్ చేసి పాన్ కార్డుకు సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ ప్యాసింజర్ పైన క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. అయితే యాడ్ అయిపోయిన డీటెయిల్స్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు నా పేరు, ఇక్కడ ఆల్రెడీ 3 ప్యాసింజర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఆ 3 ప్యాసింజర్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే ఇది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్ అని కనిపిస్తుంది చూడండి. ఓకేనా? ఇందులోకి అయితే మీరు మనీ యాడ్ చేసుకోవాలి. అయితే ఇదివరకే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్లోనికి మనీ యాడ్ చేసుకోవాలని అనుకుంటే కనుక మన యాప్లో అయితే ఆ పని చేయలేము. ఓకేనా? అసలు ఆప్షనే లేదు, మీరు డైరెక్ట్ వెబ్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. క్రోమ్ బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేసి, మీ మొబైల్ ఫోన్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఐఆర్సీటీసీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి అందులో మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ వ్యాలెట్కి మనీ అనేది అయితే ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ అవ్వదు. కాకపోతే ఆ యాడ్ చేసుకున్న మనీని ఇక్కడ మనకు చూపిస్తుంది, మన టికెట్ బుకింగ్ అయితే ఇందులోనే చేసుకోవచ్చు ఐఆర్సీటీసీ యాప్లోనే. కాకపోతే ఏంటంటే మనీ యాడ్ చేయాలనుకుంటే వెబ్ లాగిన్ త్రూ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? అదన్నమాట. ఓకేనా? అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ మొత్తం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియోను కూడా ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఫస్ట్ చెప్పిన వీడియో ఇది. ఓకేనా? ఆధార్ వెరిఫికేషన్ అదిని, నెక్స్ట్ ఇదిని, ఈ రెండు కూడా చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎండ్ కార్డులో ఉంచుతాను. ఓకేనా? నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ట్రైన్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి ముందుగానే మీరు బుక్ టికెట్, ఓకే, అది ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ ముందుగానే సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి జనరల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి తత్కాల పెట్టుకోండి. ఓకేనా? తత్కాల చేయాలనుకోండి మీరు ముందుగానే అవైలబిలిటీ చూసుకోండి, ఏ ట్రైన్కి అవైలబిలిటీ ఉన్నాయో. ఓకేనా? నేనైతే సికింద్రాబాద్ టు శ్రీకాకుళం రోడ్ జర్నీ చేయాలనుకుంటున్నాను సపోజ్. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి మనకి 4 ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సరే, అవైలబిలిటీ చూసుకోండి. స్లీపర్ క్లాసు దీనికి వచ్చేసి నాట్ అవైలబుల్. ఓకేనా? తత్కాల్ ఇది ఫలక్ నెంబర్ 72 కోనార్క్ వచ్చేసి చూద్దాం. 19 వెయిటింగ్ లిస్ట్ ఆల్రెడీ పెట్టేశాడు, ముందుగానే 19 ఉన్నాయి. ఓకేనా? అయితే విశాఖ ఎక్స్ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి 36 చూపిస్తుంది. ఏవి ఎక్కువ ఉంటే దానికి ప్రిఫర్ చేయండి. ఇది 84 ఈస్ట్ కోస్ట్. ఓకేనా? సికింద్రాబాద్ టు శ్రీకాకుళం రోడ్డు. ఇది 84 టికెట్స్ అయితే చూపిస్తుంది, దీనికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, 84 ఎక్కువ టికెట్స్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం ఇది మనకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది గ్రీన్లోకి రావాలి ఫ్రెండ్స్. ఇది మనకి
84 మనకు బ్లాక్లో చూపిస్తుంది చూడండి టికెట్స్. ఇప్పుడు ఎంత 8:45 టైం అయింది, మనకు వచ్చేసింది ఎంతకి 11కి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇది నాన్ ఏసీ కాబట్టి 11కి ఓపెన్ అవుతాయి. అంటే మీరు 10:58కి లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. మరీ ముందుగా చేసుకోవద్దు, ముందే చెప్పా. ముందుగా మీరు లాగిన్ చేశారంటే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది అనమాట. అందుకే మీరు 2 మినిట్స్ ముందుగా లాగిన్ అవ్వండి. ఓకేనా, మీరు ఇప్పుడు ప్యాసింజర్ డీటెయిల్స్ పని క్లిక్ చేసినా మీకైతే అవ్వదు, గ్రీన్లోకి రావాలి, అప్పుడు మాత్రం అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు చూడండి నేను ఆల్రెడీ ట్యాప్ చేశాను ప్యాసింజర్ డీటెయిల్స్ పైన, క్లిక్ చేస్తే అవ్వదు. కానీ అది గ్రీన్లోకి వచ్చినప్పుడు మాత్రం అవుతుంది అనమాట. ఓకేనా, అదన్నమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ నేను ప్యాసింజర్ డీటెయిల్స్ పని క్లిక్ చేస్తే ఏమైనా వస్తుంది మీరు ఇక్కడ చూడండి. బుకింగ్ నాట్ ఎట్ స్టార్టెడ్ ఫర్ ద సెలెక్టెడ్ కోటా అండ్ క్లాస్ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా, కరెక్ట్గా 11కి అయితే మీకు గ్రీన్లోకి వస్తాయి, అప్పుడు మాత్రం మీరు చేయాలని ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ అన్ని పాటిస్తే మీకు వితిన్ సెకండ్స్లో 20 సెకండ్స్ లోపే చేయగలరు. ఓకేనా, నేను చెప్పిన టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అదన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అంతే అయితే ఇక్కడ వచ్చేసి నేను డేట్ మారుస్తా, తత్కాల కాకుండా నార్మల్ జనరల్ అయితే నేను వచ్చేసి ఇప్పుడు 9 ఇస్తున్నా. ఓకే, దివాళీకి ప్లాన్ చేస్తున్నా. అయితే మనకి జనరల్ కోట, ఇది జనరల్ వచ్చేసి సెర్చ్ ట్రైన్స్ అని కొట్టాను. అయితే ఫలక్నామా చూద్దాం, వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఓకే, వెయిటింగ్ లిస్ట్ 19 ఉంది, జస్ట్ మీకు చూపించడం కోసమే. అయితే ప్యాసింజర్ డీటెయిల్స్ పని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు యాడ్ చేసుకున్న ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ చూపిస్తుంది అనమాట, షో చేస్తుంది. అయితే మీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ఎంతమంది జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ ప్యాసింజర్. అయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి పేత్రో క్రెడిట్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ అని చెప్పేసి వస్తుంది. కింది పేత్రో భీమ్ యూపీఐ అని చెప్పేసి వస్తుంది. మీరు యూపీఐ త్రో చేయాలనుకుంటే పేమెంట్ ఈ కింది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఐఆర్సిటీసీ వ్యాలెట్లో మీ మనీ ఉందనుకుంటే కనుక పైదే అలా ఉంచేసేయండి. రివ్యూ జర్నీ డీటెయిల్స్. ఓకేనా, ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి క్యాప్చా కనిపిస్తుంది, ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్యాప్ లైఫ్, ఓకే, ప్రొసీడ్ టు పే అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఎస్, ఓకేనా. అయితే మనకు నెక్స్ట్ పేమెంట్ మోడ్ చూసారా, ఇక్కడ టోటల్గా 462 రూపీస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఆటోపే వ్యాలెట్ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ఐఆర్సిటీసీలో మీ మనీ యాడ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఐఆర్సిటీసీ వ్యాలెట్లో మనీ చూపిస్తుంది. నాదైతే డిజేబుల్లో ఉంది, ఎనేబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఐఆర్సిటీసీ వ్యాలెట్ ఇన్సఫిషియంట్ ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది. నాకు సరిపడా అమౌంట్ అయితే లేదు, 462, నా దాంట్లో 17 రూపీస్ ఉంది. ఓకేనా, ఇది డిజేబుల్లో చూపిస్తుంది. ఇది ఎనేబుల్ అవ్వాలంటే మీరు సరిపడా టికెట్కి సరిపడా అమౌంట్ అయితే మీరు ముందుగానే రెడీ చేసుకున్నారనుకుంటే కనుక ఈ విధంగా మొబిక్విక్ ఎలా ఉంది, ఈ విధంగా ఇది ఎనేబుల్ అయ్యి చూపిస్తుంది. అప్పుడు దీనిపైన ట్యాప్ చేసి మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటీసీ వ్యాలెట్లో నుంచి మనీ కట్ అయ్యి మీకైతే టికెట్ అనేది బుక్ అవుతుంది అనమాట, చాలా క్విక్గా అవుతుంది. చూడండి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఐఆర్సిటీసీ వ్యాలెట్లో మీరు మనీ యాడ్ చేసుకుని టికెట్ బుక్ చేస్తే కనుక సపోజ్ కొన్ని కారణాల వల్ల టికెట్ సమ్ ఇష్యూస్ వల్ల టికెట్ బుక్ కాకపోయినా కానీ మీకు వితిన్ అమౌంట్ వెంటనే రీఫండ్ అయిపోతుంది, ఐఆర్సిటీసీ వ్యాలెట్కి రీఫండ్ అయిపోతుంది. ఓకేనా, కొన్ని సందర్భాల్లో వెంటనే మీకు రీఫండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఐఆర్సిటీసీ త్రో చేస్తే. ఓకేనా, అదన్నమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐఆర్సిటీసీ వ్యాలెట్కి ఏ విధంగా మనీ యాడ్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఈ వీడియో ఎండ కార్డులో ఉంచుతాను, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్పాను, ఆధార్ వెరిఫికేషన్ కదా అది. ఓకేనా, ఈ రెండు కూడా, ఓకే, ఈ రెండు వీడియోలని ఈ వీడియో ఎండ కార్డులో ఉంచుతాను, ఒకసారి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ టిప్స్ కనుక పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకు టికెట్ వితిన్ మీరు 20 సెకండ్స్ లోపే, మ్యాక్సిమం 15 సెకండ్స్లో మీరు చేయగలుగుతారు. ఓకేనా, ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి, మళ్ళీ అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.